అటు ఖర్గే గారికి ఒక లిస్టు, సోనియా గాంధీ గారికి ఒక లిస్టు, రాహుల్ గాంధీ గారికి ఒక లిస్టు, మళ్ళీ ఇంకెవరన్నా పేర్లు, ఇంకెవరన్నా క్యాంపులు వెళ్తూ ఉంటే ఇవన్నీ ప్రయత్నాలు చేస్తారు. కానీ ఉన్న మంత్రుల పరిస్థితి ఏంటిది? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న మంత్రులే వాళ్ళు కేవలం డమ్మీలుగా ఉన్నారా? వాళ్ళ నిర్ణయాలు డమ్మీలుగా ఉన్నాయా? అధికారులు వాళ్ళకి చెప్తలేరా? లేదంటే మంత్రులే తప్పించుకోవడానికి ఈ సాకులు చెప్తున్నారా? మొన్నటికి మొన్న ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు వారికి సమాచారం లేకుండానే సోమ్ డిస్టిలరీస్ అనే నకిలీ బీర్లు చేసే ఒక సంస్థ, చిన్నపిల్లలను పెట్టి ఫ్యాక్టరీల్లో వ్యాపారం చేసే సంస్థ, వందల కోట్ల ప్రభుత్వ బ్యాంకుల నుంచి, ఖజానా నుంచి రుణాలు తీసుకున్న సంస్థ, అట్లాంటి సంస్థకు అనుమతులు ఇచ్చినప్పుడు కనీసం సమాచారం కూడా లేదని జూపల్లి కృష్ణారావు గారు చెప్తారు. హోంమంత్రి కమ్ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎందుకంటే హోంమంత్రి లేరు, రేవంత్ రెడ్డి గారి దగ్గరనే ఉన్నది అది. హోంమంత్రికి సమాచారం లేకుండానే పోలీస్ శాఖ వాళ్ళు రాత్రి 10:30 వరకే హైదరాబాదు సిటిజన్స్ మీద ఆంక్షలు పెడతారు. ఆ తర్వాత దాని మీద మీడియాలో, సోషల్ మీడియాలో చర్చ జరిగితే లేదు లేదు ఇది అంతుతిదే, ఇది ఫాల్స్ న్యూస్ అని చెప్తారు. అధికారికంగా కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా హ్యాండిల్లోనే ఆంక్షలది పోస్టర్లు పెడతారు. హోంమంత్రి గారికి తెలియదు, కానీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు, వారు కూడా ఒక మంత్రే, వారు సోషల్ మీడియాలో పెడతారు. ఇవి రెండిట్లుంటే రవాణా శాఖ మంత్రి గారికేమో పొన్నం ప్రభాకర్ గారికి కోట్ల రూపాయల ఆర్టీసీ టికెట్ కాంట్రాక్ట్ గురించి వారికి కూడా సంబంధం లేదని చెప్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం నడిపిస్తున్నదా, లేకుంటే రోజు పొద్దున్న లేచి తుగ్లక్ ఫోటోకి దండాలు పెడుతున్నారా? ఇది ప్రభుత్వంలా కాదు, తుగ్లక్ పాలనలాగానే కనబడుతున్నది. మంత్రులకే మాకు తెలియకుండా జరుగుతుంది అని అంటే మరి ఎవరు నడిపిస్తున్నారు ప్రభుత్వాన్ని, ఎట్లా నడుస్తున్నది ప్రభుత్వం? ఎందుకంటే సరే మా ఎమ్మెల్యే గారు కౌశిక్ రెడ్డి గారు అక్కడ హుజూరాబాదు ఆలయంలో వాళ్ళు ఛాలెంజ్ చేస్తే అక్కడికి వెళ్ళిర్రు, ఇక్కడ హైదరాబాద్లో ఇంకొక ఆలయానికి వెళ్ళి పొన్నం ప్రభాకర్ గారు వస్తారా సమాధానం చెప్తారా అని ఆలయానికి వెళ్ళి ఆ బూడిద స్కామ్ గురించి మాట్లాడితే రేవంత్ రెడ్డి గారు అంటారు మేము ఎవ్వరి మీద కేసులు వేస్తలేము, ఎలాంటి రాజకీయ కేసులు లేవని. పొన్నం ప్రభాకర్ గారిని బీఆర్ఎస్ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి గారు అడగగానే గతం ఇక్కడ కేసేసే. దిలీప్ కునతమ్ గారు గతంలో డిజిటల్ మీడియా డైరెక్టర్గా పనిచేసారు, ఆర్టీసీ లోగో గురించి వస్తే వారి మీద కేసేసారు. జర్నలిస్ట్గా పనిచేసిన రేవతి గారు, వారు విద్యుత్ కోతల గురించి ట్వీట్ చేస్తే, సిటిజన్స్ ట్వీట్ చేసిన దాన్ని వారు ట్విట్టర్లో పెట్టి ఇట్లా విద్యుత్ కోతలు అవుతున్నాయంటే వారి మీద కేసులు వేస్తారు. ఇప్పటివరకు మా మీద 6 కేసులు, జైలుకే పంపించే ఫేక్ సర్క్యులర్ రేవంత్ గారే పెడతారు. కానీ ఏమని చెప్తారు, మళ్ళా మేము ఇప్పటివరకు ఒక్క కేసు కూడా పెట్టలేదని. మరి ఎందుకు పాడి కౌశిక్ రెడ్డి గారు సమాధానం చెప్పలేదు? సరే కౌశిక్ రెడ్డి గారు వారి స్టైల్లో వారు క్వశ్చన్ చేసిర్రు, మరి మా దాంట్లో మేము ఇదే టికెట్ దాంట్లో సరే చట్టపరంగా ఈ రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరులకు హక్కులు ఉన్నాయి కాబట్టి ఆ లెటర్ ఆఫ్ ఇంటెంట్ అన్ని డాక్యుమెంట్స్ చూపెట్టినాం, ఎక్స్ప్లెనేషన్ ఇచ్చిర్రు ఆర్టీసీ వాళ్ళు. సరే సమాచార హక్కు ఏదైతే చట్టం ఉందో దాని ద్వారా ఈ డాక్యుమెంట్స్ చూపెట్టండి మీరు అని పోయిన ప్రెస్ మీట్లో కూడా మీకు చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ప్రతి ఒక్క క్వశ్చన్ అడిగినాం. అసలు 3 రోజుల్లో, ఓ 2 సంవత్సరాల్లో కానీ కాంట్రాక్ట్లు దాన్ని ప్రతిసారి రద్దు చేసుకుంటూ వచ్చిర్రు, దాంట్లో అమెండ్మెంట్స్ తీసుకొని వచ్చిర్రు, కానీ కేవలం 3 రోజుల్లో దేశం మొత్తం డెలిగేషన్లను పంపించి 1, 2, 3 మీరు కోట్ల రూపాయల కాంట్రాక్ట్ను ఒక కంపెనీకి ఇచ్చేసిర్రు వితౌట్ టెండర్. మరి ఈ 3 రోజుల్లో అధికారులు, ఆర్టీసీ తెలంగాణ ప్రభుత్వం అధికారులు ఏ రాష్ట్రాలకు వెళ్ళిండ్రు, ఏ రాష్ట్ర ప్రభుత్వాల అధికారులను కలిసిండ్రు, ఏం రిపోర్ట్లు ఇచ్చిండ్రు అని దాని డీటెయిల్స్ అడుగుతూ ఆర్టీఐ పెడితే దాని మీద సమాధానం వచ్చింది. ఇది ఎన్వలప్తో సహా చూపెడుతున్నా, ఎందుకంటే మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇదేదో మేము క్రియేట్ చేసినామని చెప్తారు తప్పించుకోవడానికి.
స్టాంప్ కూడా ఉన్నది, నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారిది. ఆర్టీసీ వాళ్ళ రిప్లై మేము ఇచ్చిన దాని విషయం మీద, మేము వచ్చి మాకు ఆ డాక్యుమెంట్స్ చూపెట్టండి, బీఆర్ఎస్ బృందం వస్తుంది అని అంటే, ఆఫీస్ ఆఫ్ ద వైస్ చైర్మన్ అండ్ ఎండి, ఆర్టీసీ విసి అండ్ ఎండి నుంచి వచ్చిన రిప్లై, ద రిక్వెస్టెడ్ ఇన్ఫర్మేషన్ డస్ నాట్ ఫాల్ విద్ ఇన్ మై జ్యూరిస్డిక్షన్. బస్ భవన్ ఇక్కడ పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్ స్టాంప్ కూడా ఉన్నది, సంతకం కూడా ఉన్నది. ఇవాళకి 10 రోజులు మేము సమాచారం అడిగి దీని మీద ఇది మా జ్యూరిస్డిక్షన్లో రాదు అని చెప్తారు. లెటర్ ఆఫ్ ఇంటెంట్ ఇచ్చింది ఎవరు? ఆ కాంట్రాక్ట్ ఇచ్చింది ఎవరు? ఇగోండి ఆఫీస్ ఆఫ్ ఎండి. మీడియాకు ఇంత పెద్ద 4 పేజీల వివరణ ఇచ్చింది ఎవరు? ఆఫీస్ ఆఫ్ ఎండి. ఇందులో చివరి పేజీలో ఈ ఒప్పందానికి రాష్ట్ర ప్రభుత్వానికి రవాణా మంత్రిత్వ శాఖకు ఎలాంటి సంబంధం లేదు అని రాసింది ఎవరు? వీళ్ళదే మళ్ళా, ఇదే ఆఫీస్ ఆఫ్ ఎండి. ఇటు పున్నం ప్రభాకర్ గారి శాఖకు సంబంధం లేదంట, రవాణా శాఖకు సంబంధం లేదంట, రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేదంట, ఇటు ఆర్టీసీకి కూడా సంబంధం లేదంట. మరి ఎవరికి సంబంధం ఉన్నది? నకిలీ మద్యం తీసుకొని వస్తారు, జూపల్లి కృష్ణారావు గారికి సంబంధం లేదంటారు. 10:30 తర్వాత మీరే మీడియా వాళ్ళు వేసారు కదా, 10:30 తర్వాత తిరిగితే ఫ్రెండ్లీ పోలీస్ ఉండదు, లాఠీ చార్జ్ పోలీస్ ఉంటుందని వీడియోలు వచ్చినాయి. పోలీస్ ప్యాట్రోల్ తిరుగుతుంటే అది మళ్ళా కాదు, యూటర్న్ లేదు లేదు లేదు, అది నిజం కాదు అని అంటారు. మరి ఇదేంటిది? కోట్ల కాంట్రాక్ట్ అండి ఇది. దీని పేరు మీద మీరే లెటర్లో ఏమని అన్నారు? ఉచిత టికెట్లు, మహాలక్ష్మి స్కీమ్, దాన్ని అడ్డం పెట్టుకొని స్కామ్ చేస్తున్నారా, ఫ్రాడ్ చేస్తున్నారా? కనీసం సమాధానం కూడా చెప్పలేరా? ఎవరి జ్యూరిస్డిక్షన్లో ఉన్నది ఇది? కాంట్రాక్ట్ ఇచ్చినప్పుడు, సంతకాలు పెట్టినప్పుడు, ఇవాళ వరకు, నేటి వరకు కూడా మీరు గమనించండి, నకిలీ మద్యం విషయం ఇది. ఎందుకంటే చూస్తున్నాం మనం తమిళనాడులో రోజు రోజుకి ఇవాళటి వరకు కూడా మృత్యుల సంఖ్య పెరుగుతున్నది. మేము ఎందుకు దాని గురించి మాట్లాడుతున్నాం? ప్రజల ఆరోగ్యం గురించి. ఇవాళటి వరకు ఒక రిటర్న్ స్టేట్మెంట్ వచ్చిందా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం తరఫు నుంచి? రేవంత్ రెడ్డి గారైనా లేకుంటే జూపల్లి కృష్ణారావు గారైనా, మేము ఈ సోమ్ డిస్టిలరీస్ అనే సంస్థకు రద్దు చేసినామని ఒక రిటర్న్ అనౌన్స్మెంట్ ఇచ్చిర్రా? ఇయ్యలేదు. లేదు కనీసం హోంశాఖ ఏలియాస్ రాష్ట్ర ముఖ్యమంత్రి, లేదు ఈ 10:30 అనే ఆంక్షలు అది కరెక్ట్ కాదు అని తన నుంచేమైనా స్టేట్మెంట్ వచ్చిందా? రాలేదు. పున్నం ప్రభాకర్ గారు కనీసం దీని గురించి ఒక్కసారైనా పెదవి విప్పిర్రా? చేయలేదు. జూపల్లి కృష్ణారావు గారు అంటారు 100 కోట్ల పరువు నష్టం దావా వేస్తాం మీరు మీడియా వాళ్ళు ఏమైనా రాస్తే. పున్నం ప్రభాకర్ గారు అంటారు పాడి కౌశిక్ రెడ్డి గారి మీద పరువు నష్టం దావా వేస్తాం. కోమటిరెడ్డి గారు అంటారు చెప్పుతో కొడతాం రైతు బంధు గురించి మాట్లాడితే. రేవంత్ రెడ్డి గారు అంటారు 2-3 మీడియా వాళ్ళని లోపలికి వేస్తాం. సింపుల్ అండి, ఒకటే క్వశ్చన్, పెద్దగా లాగేటది ఏం లేదు. ఎవరు ఈ కాంట్రాక్టు ఆ కంపెనీకి ఇచ్చిన వ్యక్తులు ఎవరు? ఎవరు బాధ్యత తీసుకుంటారు? ప్రతిరోజు 30 నుంచి 50 లక్షల టికెట్లు ప్రతిరోజు, అది ఉచితంగా అయినా లేకపోతే డబ్బులు కడుతున్న పురుషులైనా, ఆ ప్రతి టికెట్కి కమిషన్ ఒక కంపెనీకి వస్తున్నప్పుడు మీకు 3 రోజుల్లో ఈ కంపెనీ దొరికిందంట. దేశం మొత్తం అధికారులను పంపించి 3 రోజుల్లో మీరు ఫైనలైజ్ చేస్తారంట. 10 రోజుల నుంచి మేము అడుగుతున్నాం, 10 రోజుల ముందుది మేము ఇచ్చిన సమాచారం పెట్టిన ఆర్టీఐ. 10 రోజులు మీకు కనీసం మాకు డీటెయిల్స్ ఫర్నిష్ చేయలేరా? ఏం దాచిపెట్టాలనే ప్రయత్నం చేస్తున్నారు? ఎందుకు ఇంత గోప్యంగా ఉంటున్నారు? ఎందుకు పొన్నం ప్రభాకర్ గారు వారి స్కామ్ గురించి మాట్లాడరు? ఎందుకు జూపల్లి గారు వారి స్కామ్ గురించి మాట్లాడరు? దీనికోసం ఈ మంత్రులే తుగ్లక్ పాలన చేస్తుంటే ఇంకా మళ్ళా అదనంగా ఇంకొందరు మంత్రులను తీసుకురానికి ఏఐసిసి ఆఫీస్ చుట్టూ చక్కర్లు.